కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9 యాక్టివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 6 నెలల తర్వాత కోవిడ్ బులెటిన్ విడుదల చేశారు వైద్య శాఖ అధికారులు. తెలంగాణలో కరోనా కలకలం రేగింది. కొత్తగా 4కి కరోనా పాజిటివ్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 402 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. కేసులు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. దేశంలో కొత్త కరోనా వేరియంట్ టెన్షన్ మొదలైంది. JN1 వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. అంతకంతకు పెరుగుతున్నాయి కేసులు. కొత్త కరోనాతో కేరళలో 4 యూపీలో మరొకరు మృతి చెందారు. కేరళలో 79 వృద్ధురాలికి JN1 స్ట్రెయిన్ వచ్చినట్టుగా నిర్ధారించారు. ఆమె చనిపోవడంతో మరింత ఆందోళన మొదలైంది. ఇక కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని సూచిస్తోంది. పాజిటివ్ శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని లేఖ రాసింది. 60 పైబడిన వారికి మాస్క్ తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేరళ సరిహద్దుల్లో బందోబస్తు పెంచింది కర్ణాటక రాష్ట్రం. కేసులు ఎక్కువైతే రాకపోకలు బంద్ చేస్తామని కూడా ప్రకటించింది. చలికాలం కావడంతో వైరస్ను నియంత్రించడం కష్టంగా మారుచంటున్నారు వైద్యులు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక కేరళలో JN1 వేరియంట్ వెలుగు చూడడంతో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా మాస్కులు ధరించాలని చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణలోనూ కరోనా కలకలం రేగింది. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. గత వేరియంట్తో పోలిస్తే JN1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలేమీ లేవు. పైగా ఆసుపత్రిలో చేరాల్సినంత అవసరము రాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. బదులుగా ఇన్ఫెక్షన్ సోకకుండా చేతులు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్లో JN1 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో సెప్టెంబర్లో తొలి JN1 కేసు నమోదైంది. ఇప్పటివరకు 11 దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగానే ఉంటుందని అమెరికా, సింగపూర్లో కరోనా విజృంభిస్తోంది. మొత్తంగా 56,000 కేసులు, అది వారం వ్యవధిలోనే నమోదు కావడంతో మాస్కును తప్పనిసరి చేసింది సింగపూర్ దేశం. ఇక కేసులు పెరుగుతుంటే లాక్డౌన్ విధించే ఆలోచన చేస్తామని చెబుతోంది. మరోవైపు మలేషియాలోనూ 20,000 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ రెండు దేశాల్లో వైరస్ వ్యాప్తికి JN1 కారణమా అనేది స్పష్టత రావాల్సింది. మొత్తం మీద ఇటు తెలంగాణలోనూ JN1 కరోనా వేరియంట్ నిర్ధారించారు వైద్యులు. ఇక గాంధీ ఆసుపత్రి వైద్యులు ఏమంటున్నారో మా ప్రతినిధి శిల్ప మరిన్ని వివరాలు అందిస్తారు. 3 ఏళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. దాని నుంచి బయటికి వస్తున్న తరుణంలోనే మరోసారి అదే వార్త వినిపిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్లో ఉన్నాను. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, కరోనా 3 ఏళ్ల పాటు గాంధీ హాస్పిటల్ ఎంతో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి సబ్ వేరియంట్ అంటున్నారు. ఇప్పుడు ఎన్ని బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి? మనం కోవిడ్ సర్వీస్ చేసినాక తర్వాత జనరల్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశాక ఏవైతే ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయో కొన్ని ఐసోలేషన్ బెడ్స్ని అట్లాగే ఉంచాం మనం. సో అట్లా ఒక 30 బెడ్స్ని మనం ఐసోలేషన్ బెడ్స్గా అట్లనే కంటిన్యూ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా కేసులు అట్లేమీ లేవు. సో వారంలో ఒక కేసు, రెండు కేసులు అట్లా వస్తున్నాయి. అది పాండమిక్ పోయాక, ఎండమిక్ అయిపోయాక డిసీజ్ అది ఏ దేంట్లో నిన్నగా వస్తాయి, అందులో భాగంగానే అట్లా ఐసోలేషన్ వార్డు ఉంచాం. కానీ ఇప్పుడు దీని గురించి అలర్ట్ అని మనము అట్లా భయపడాల్సిన అవసరం అయితే ఏమి కనిపించట్లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా? అఫీషియల్గా అయితే మాకు అంటే అలర్ట్గా ఉండండి అని వచ్చింది. తర్వాత ఏవైతే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసెస్ కానీ ఐఎల్ఏ అంటాము, లేకపోతే సారీ కేసెస్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ కేసెస్, అటువంటి ఏమన్నా వస్తుంటే కూడా వాటికి టెస్టింగ్ చేసి టెస్టింగ్లో పెంచాలని, తర్వాత ఈ ఐసోలేషన్ మెజర్స్ తీసుకోవాలని ఇటువంటి అలర్ట్స్ మాకు వచ్చినాయి. అందులో భాగంగానే మేము ఇట్లా కేసెస్ని మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే కరోనా వచ్చినాక చాలా సబ్ వేరియంట్లు అన్నీ వచ్చాయి, కానీ ఎప్పుడు మరణాలు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు మరణాలు నమోదయ్యాయని చాలా తీవ్రంగా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు? అంటే ఇది తీవ్రంగా ఉంటుందని అయితే నేను అనుకోను. బేసిక్గా ఈ సబ్ వేరియంట్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో, JN1 అనేది అంత సివియర్ వేరియంట్ ఏం కాదు. సో సెల్ఫ్ లిమిటింగ్ ఈ కోవిడ్ అన్నీ కూడా, ఈ సబ్ వేరియంట్స్ అన్నీ కూడా
సెల్ఫ్ లిమిటింగ్ అంత సీరియస్ ఇల్నెస్ కాజ్ చేసే ఇది లేదు కానీ ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉంటారో అంటే కోమార్బిడిటీస్ తోటి ఉన్న వాళ్ళు కానివ్వండి ఎల్డర్లీ పీపుల్ కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి లేకపోతే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కానివ్వండి వీళ్ళలో ఏ వైరల్ ఇల్నెస్ కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి అయిన డెత్స్ అవి కొంచెం చూసుకోవాలంటే అది రియల్గా జెన్ వన్ వేరియంట్ తీవ్రత వల్ల అయిందా లేకపోతే కోమార్బిడిటీస్ ఆల్రెడీ ఉండి దానివల్ల అయిందా అనేది ఆ డెత్స్ చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అటువంటి కేసులు మన దగ్గర లేవు కాబట్టి ఒక్కటైతే భయపడాల్సిన విషయం లేదు కానీ డెఫినెట్గా అప్రమత్తంగా అయితే ఉండాలి ఇప్పుడు మనం ముందు ముందు చూసుకున్నట్లే న్యూ ఇయర్ ఇవన్నీ గ్యాదరింగ్స్ కూడా ఉన్నాయి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా అట్లీస్ట్ రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రం గ్యాదరింగ్స్ దూరంగా ఉండాలి ఎల్డర్లీ పీపుల్ ఒకళ్ళు తర్వాత కోమార్బిడిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే సిమ్టమ్స్ ఉంటాయో ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఐసోలేట్ అయిపోయి మాస్క్ ధరించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జన సమ్మర్దం ఉన్న ప్లేస్లోకి పోయినప్పుడు మాస్క్ ధరిస్తే చాలా చాలా మంచిది మనం ఈ రెస్పిరేటరీ హైజీన్ అంటాము అంటే ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో అంటే హ్యాండ్ మనం శానిటైజేషన్ కానుండి ఈ ఐసోలేషన్ కానుండి మాస్క్స్ ఇటువంటివన్నీ కూడా మనం పాటిస్తే ఎటువంటి వేవ్ కూడా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చూడొచ్చు జీనోమ్ సీక్వెన్సింగ్ సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేశారా అంటే అది మనకి సర్వేలెన్స్ టీమ్ వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉన్న మన కేస్ ఎక్కువ రికార్డ్ అవుతుంటే అప్పుడు జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తారు సో అది సర్వేలెన్స్ టీమ్ చూసుకుంటుంది ఏదేమైనా ఇప్పుడు ఈ వైరస్ కోవిడ్ అన్నదానికి మిగతా వైరస్లకి డిఫరెన్స్ ఏముంటుందంటే ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఇన్ఫెక్షస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది సో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఇవి రాకుండా ఉంటాయి ఓవరాల్గా ప్రజలు ఇప్పుడే ఏ విధంగా ఉండాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెస్పిరేటరీ హైజీన్ అంటాము అంటే జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి ప్రదేశాల్లో ఈ కోమార్బిడ్ వాళ్ళు పోకుండా ఉండటము తర్వాత ఎల్డర్లీ పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండటము ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండటము ఒకవేళ ఎవరికన్నా సింప్టమ్స్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకొని అది కోవిడా నాన్ కోవిడా చూసుకోవాలి చూసుకొని దానికి సంబంధించిన మందులు ఇప్పుడు ప్రతి దగ్గర కూడా దానికి సంబంధించిన మెడికేషన్ కానివ్వండి లేకపోతే ప్రివెంటివ్ మెజర్స్ కానివ్వండి ఇవి అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం కాంప్లికేషన్ స్టేజ్ పోకుండా అవాయిడ్ చేసుకోవచ్చు మొత్తానికి కరోనా కొత్త వేరియంట్ అంత ఎఫెక్టివ్గా ఉండదు అయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని అండ్ ఇంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ ఈ సబ్ వేరియంట్ లాగానే ఈ వేరియంట్ దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఒకవైపు డాక్టర్స్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ వంశీతో కలిసి శిల్ప ఆర్టీవీ